మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. ఏ విధమైనటువంటి సమస్య లేనటువంటి, ఏ విధమైనటువంటి ఆ కరోనా సింప్టమ్స్ లేనటువంటి వ్యక్తి వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తే ఆయన ద్వారా మరి రాజభవన్లో నలుగురికి కరోనా వ్యాపించి వచ్చిందని చెప్పేసి అని నువ్వు మాట్లాడుతున్నావంటే మీ యొక్క చిల్లర రాజకీయాలకు, మీ యొక్క దిగజారుడు రాజకీయాలకు ఏది అతీతం కాదు అని చెప్పేసి అని చెప్పే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు చూస్తున్నాం స్లీపర్ సెల్స్ లాగా తయారయ్యారు కరోనా వ్యాధిని ఏ విధంగా అభివృద్ధి మరి స్ప్రెడ్ చేయాలో అని చెప్పి బహుశా తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకత్వం, తెలుగుదేశం యొక్క కనుసన్నల్లోనే కొంతమంది ఈ కరోనా స్లీపర్ సెల్స్ని గ్రామాలలోకి ఏమన్నా ప్రవేశపెట్టారనేటువంటి అనుమానం కూడా వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేనటువంటి ప్రాంతాల్లో కూడా కొత్త కొత్తగా ఈ కరోనా పాజిటివ్ కేసెస్ వస్తున్నాయంటే దీనిలో కూడా ఏదైనా తెలుగుదేశం పార్టీ యొక్క కుట్ర దాగి ఉందేమో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనని, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడానికి, రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయికైనా దిగజారుతాడనే దానిలో ఎలాంటి సందేహం లేదు. ఆ సందేహం లేదు కాబట్టి ఇలాంటి చిల్లర రాజకీయాలకు, చిల్లర వ్యవహారాలకు కూడాను చంద్రబాబు నాయుడు గారు ఏమైనా తెరలేపారేమని చెప్పి మరి ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితులు అవుతున్నాయి. మీరు మీ జిల్లాలో, గుంటూరు జిల్లాలో ఈ పరిస్థితికి రావడానికి గల కారణం మీ ఎమ్మెల్యే వ్యవహరించినటువంటి విధానం కాదా? ఇవాళ కర్నూలు జిల్లాలో ఇలాంటి పరిస్థితి దాపురించిందంటే దానికి కారణం మీరు కదా? ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ మరి పాజిటివ్ కేసులు మళ్ళీ వచ్చినాయి అంటే దానికి కారణం మీరు కదా? ఇవాళ 13 జిల్లాల్లో 12 జిల్లాలు ఇవాళ కరోనా ఫేస్ చేస్తూ ఉన్నాయి, కరోనా కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఇవాళ విజయవాడ కానీ, గుంటూరు కానీ, కర్నూలు కానీ మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా స్ప్రెడ్ అవుతుందో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు 80, 90, 100 కేసులు కూడా ఇవాళ పాజిటివ్ కేసులు రోజు వస్తూ ఉన్నాయంటే దానికి కారణం మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులేగా? ఎందుకనంటే ఇవాళ ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రిగా మీరు గుంటూరులో రెడ్ లైట్, ఏదో రెడ్ జోన్ ఏరియాలు ఉన్నాయి, ఈ రెడ్ జోన్ ఏరియాలోకి మీరు వెళ్ళి మాట్లాడగలరా? ఈ రకంగా, ఈ రకంగా తిరిగి అక్కడ ఉన్నటువంటి అధికారుల్ని ఇవాళ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల అధికారులు కూడా వైరస్ బారిన పడుతూ ఉన్నారు. ఇవాళ మీ ఎమ్మెల్యేలు విజయసాయిరెడ్డి గారు అన్ని జిల్లాలు తిరుగుతూ ఉన్నారు ఆయన, మరి దానివల్ల ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం లేదా? ఈరోజు మరి మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు మీటింగులు పెట్టి ప్రచారం చేసుకుంటూ దానివల్ల ఎంత స్ప్రెడ్ అవుతా ఉంది? ఈరోజు శ్రీకాళహస్తి చూసాం, శ్రీకాళహస్తిలో బిఎం మధుసూదన్ రెడ్డి గారు 40 ట్రాక్టర్లు పెట్టి ర్యాలీ పెడితే, దాంట్లో వేలాది మంది పాల్గొంటే మరి ఎంతమంది అధికారులకి అక్కడ కరోనా పాజిటివ్ వచ్చింది? ఇవాళ దాదాపు 50 దాటిపోయిన 60 దగ్గర మరి అక్కడ ఒక్క శ్రీకాళహస్తిలోనే పాజిటివ్ కేసులు నమోదైనాయి అంటే దానికి ఎమ్మెల్యే కారణం కాదా? ఇవాళ అక్కడ మరి మీ ఎమ్మెల్యే రోజా గారు ఒక బోర్ ఓపెనింగ్ అని చెప్పి వెళ్ళి నగిరిలో పూలు జల్లించుకున్నది, మరి అది వాస్తవం కాదా? మరి దానివల్ల ఎంతమందికి స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం వస్తుంది? ఇవాళ మీ ఎమ్మెల్యేలు, ఇవాళ మీ ఎంపీ ఒక సాక్షాత్తు మీ ఎంపీ గారింట్లో 6 మరి పాజిటివ్ కేసులు మరి వచ్చినాయి అంటే మరి దానికి కారణం మీ చేతకందనం కాదా? మీ వైఫల్యాలు కాదా? వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.